నివేత థామస్ ప్రియదర్శి విశ్వదేవ్ మెయిన్ లీడ్స్గా నటించిన థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ అబవ్ యావరేజ్ ఫీల్ని ఇచ్చింది స్టోరీ గురించి చెప్పాలంటే టెన్త్ ఫెయిల్ అయిన సరస్వతి బస్ కండక్టర్ అయిన ప్రసాద్లకి ఇద్దరు అబ్బాయిలు చిన్నోడు సంగతి అలా ఉంచితే స్టోరీ మెయిన్గా రన్ అయ్యేది మాత్రం పెద్దోడు అరుణ్ చదువు గురించి అన్ని సబ్జెక్ట్స్లో బాగా చదివేవాడు మ్యాథ్స్లో మాత్రం సున్నా మ్యాథ్స్ మీద భయం లేదు కానీ అది అర్థం కాకపోవడం వల్ల సరిగ్గా చదవలేకపోతున్నాడు దానికి తోడు మ్యాథ్స్ టీచర్ అయిన చాణక్య అరుణ్ ని ఎప్పుడూ లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టడం పనిష్మెంట్స్ ఇవ్వడం ఎవరితోనూ సరిగ్గా కలవలేకపోవడం చేస్తూ ఉంటారు అరుణ్ అని పిలవకుండా జీరో అని పిలుస్తూ ఇంకా ఇంకా డిమోటివేట్ చేస్తూ ఉంటారు ఇలా ఉన్న అరుణ్ మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి పడ్డ కష్టాలు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వాటి నుండి ఎలా బయటపడ్డారు అనేది మూవీలో చూడాలి ఈ మూవీకి మీరు కనెక్ట్ అవ్వడానికి స్టార్టింగ్ కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కో సీన్ అయ్యే కొద్ది నెమ్మదిగా ఆ క్యారెక్టర్స్ని కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాం వన్స్ కనెక్ట్ అయ్యాక మూవీలోకి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం మూవీ కొంచెం స్లో పేజింగ్లో ఉన్నా కూడా బాగుంటుంది బోర్ కొట్టకుండా స్కూల్లో ఆ పిల్లల బిహేవియర్కి అక్కడక్కడ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాం అసలు విలువే లేని సున్నా పక్కన ఏదైనా నెంబర్ యాడ్ చేస్తే ఆ సున్నాకి విలువ ఎలా పెరిగింది అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది అండ్ అరుణ్ అడిగే డౌట్స్ కూడా చాలా బాగుంటాయి మనం కూడా అలా ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం తన కొడుకు మ్యాథ్స్ పాస్ అవడం కోసం తల్లి ఎలా కష్టపడింది అనేది చాలా బాగుంది అరుణ్ లో అయినప్పుడల్లా ఏం కాదు అని మళ్ళీ ఒక హోప్ ఇవ్వడం నువ్వు సాధించగలవు అని ధైర్యం చెప్పడం ఇలాంటి సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి యాక్టింగ్ విషయంలో ఎవరికి పేరు పెట్టాల్సిన పని లేదు ఆ పిల్లోడి దగ్గర నుండి అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు మదర్ క్యారెక్టర్లో నివేత థామస్ పర్ఫెక్ట్గా చేశారు బీజేఎం మాత్రం సీన్స్కి చాలా ప్లస్ అయింది ఆ చిత్తూరు స్లాంగ్ కూడా బాగా సెట్ అయింది సాంగ్స్ కూడా ఫ్లోలో వెళ్ళిపోతాయి ఎక్కడ మూడ్ని డిస్టర్బ్ చేయవు అండ్ అనవసరమైన సీన్స్ కానీ అనవసరమైన సాంగ్స్ కానీ ఏమీ లేవు మూవీకి ఏం అవసరమో ఎంతవరకు అవసరమో సరిగ్గా అలానే ఉన్నాయి అన్నీ మూవీ మాత్రం డౌట్ లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు ఎందుకంటే ఇది చిన్న కథ కాదు మీరు కనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి రివ్యూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం